చేసుకోవా, నిజంగా చేసుకోవా? నిజంగా? ఓ అవునా, ఇప్పుడు చెప్పు, చేసుకోవా? అయ్యో, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, చేసుకుంటాను. ఇంతకు ముందు ఎవరో చేసుకో అన్నారు? ఊరికే అన్నాను. ఇంకెప్పుడైనా అంటావా? ఆనను సీనయ్య. అలా కాదు, సరిగ్గా చెప్పు. సరిగ్గా అంటే ఎలా చెప్పాలి? అయితే నేను చెప్పినట్టు చెప్పు. సరే సరే సీనయ్య. సీనయ్య, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. ఇష్టం కాదు, ప్రాణం. ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించేలా మాట్లాడను. ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించేలా మాట్లాడను. ఎస్, అలాగను అలాగను. ఐ లవ్ యూ. ఏంటి? అదే, ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్. ఏయ్ దొంగ పిల్ల, వినిపించినా అర్థం కానట్టు నటిస్తున్నావా? నిజంగా వినిపించలేదు సీనయ్య. అవునా? వినిపించింది, వినిపించింది. మరైతే చెప్పు. ఏమని? మీరు ఇప్పుడు చెప్పిందే చెప్పు. చెప్తాను. చెప్పు. ఎవరైనా ఇలా భయపెట్టి చెప్పించుకుంటారా సీనయ్య? మామూలుగా అయితే నువ్వు చెప్పవు కదా. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్తాను అంటున్నాను కదా. ఇప్పుడు చెప్పు. తప్పదా? నువ్వు ఇలా విను, నువ్వు ఇలా ఎందుకు వింటావు? చెప్తాను చెప్తాను. చెప్పు. వినబళ్ళా, చెప్పు. బా, అసలు ఇలా కాదు పద్మావతి. ఇలా కదలకుండా నా కళ్ళల్లోకి చూస్తూ రెప్ప వాల్చకుండా ప్రతి అక్షరం నా గుండెకి వినిపించేలా స్పష్టంగా చెప్పాలి. అర్థమైందా? చెప్పు. అది చూపున చూసిన క్షణమే నా మనసే లేది కా, నీ వైపే ధ్యాసే మారే లోకం మరిచానిక, నా కనులు నీ చుట్టూ నా అడుగే నీ వైపేసా, నా పెదవుల్లో నీ ఊసే, నీ ఊసే నా ధ్యాస. అది అత్తయ్య. అమ్మా, బాయ్ సీనయ్య. ఏయ్ ఏయ్ దొంగ పిల్ల. పిచ్చి వేషాలు వేస్తే తోట తీస్తా. ఆంటీ, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ
టెన్షన్ పెరిగిపోతుందంటీ. ఏదో ఒకటి చేసి ఆ పద్మావతిని పెళ్లిపీట లెక్కకుండా చేయాలంటీ. ఇక్కడ అందరూ ఆలోచిస్తుంది అదే కదా సుప్రియ. ఇప్పటిదాకా దాన్ని ఏదన్నా చేస్తే విష్ణు విరుచుకుపడతాడని ఆలోచిస్తూ వెనకడుగు వేస్తూ వస్తున్నాను. ఇక ఏమాత్రం సహించేది లేదు. ఏదైతే అదవుతుంది. మహా అయితే వాడు నాతో మాట్లాడడం మానేస్తాడు అంతేకదా. పర్వాలేదు, వాడు దాని మెడలో తాళి కట్టడం కన్నా ఇదే మంచిది. ఒక్కసారి వాడు దాని మెడలో తాళి కట్టాడు అంటే అది నా మెడలో గుదిబండవుతుంది. ఆ బరువు మోస్తూ పరువు పోగొట్టుకోవడం కట్టే అంతదాకా తెచ్చుకోకపోవడమే మంచిది. హలో, చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పినట్టుగా నాకు పెళ్లి దాకా ఆగేంత ఓపిక లేదు. వెంటనే ఈరోజే ఆ పద్మావతి ఫినిష్ అయిపోవాలి. తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇమీడియట్గా ఇంటి దగ్గరకు వచ్చేసేయండి. నా కొడుకు ఇక్కడ లేకుండా నేను జాగ్రత్త పడతాను. తెల్లారేసరికి దాని శవం కూడా కనపడకూడదు. పెళ్లికి మీరు తప్పకుండా రావాలన్నయ్య గారు. అన్నయ్య గారా, ఎవరు మేడం? హలో మేడం, వదిన గారిని పిల్లల్ని కూడా తీసుకురండి. మేడం, వదినేంటి పిల్లలేంటి, ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? అందరినీ తప్పకుండా తీసుకురండి. హలో హలో మేడం, ఏమైంది మేడం? సడన్ గా మాట మార్చేశారేంటి? ఎవరైనా వచ్చారా? సరే సరే మేడం, అర్థమైంది మేడం. పెళ్లికి మీరు తప్పకుండా రావాలన్నయ్య గారు. అన్నయ్య గారా, ఎవరు మేడం? హలో మేడం, వదిన గారిని పిల్లల్ని కూడా తీసుకురండి. మేడం, వదినేంటి పిల్లలేంటి, ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? అందరినీ తప్పకుండా తీసుకురండి. హలో హలో మేడం, ఏమైంది మేడం? సడన్ గా మాట మార్చేశారేంటి? ఎవరైనా వచ్చారా? సరే సరే మేడం, అర్థమైంది మేడం. మీరేం టెన్షన్ పడకండి, మీరు చెప్పినట్టుగానే ఈరోజు రాత్రికే ఆ పద్మావతిని వేసేస్తాం. మీరంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదులేండి బాబాయ్ గారు. మీ చెల్లెలి గారితో మీకు పెద్దగా వర్కౌట్ అవ్వదు. మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. హ్యాపీగా వేరే బేరం చూసుకోండి. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంతకీ మాట్లాడేదెవరు? పద్మావతి, వైఫ్ ఆఫ్ విష్ణు. ఆ
మీరమ్మా. నమస్తే అమ్మా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. ఉంటానమ్మా. నమస్తేమ్మా. మంచిది. అయ్యో ఏంటత్తయ్యా, టెన్షన్ పడ్డారా? దీని విలువ నాకు తెలుసు, కానీ నా విలువే మీకు తెలియడం లేదు. అయినా ఏంటత్తయ్యా ఇది? ఇలాంటి సీన్స్ అన్నీ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వాడేశారు. ఇప్పుడు సెల్ ఫోన్స్ లో వెబ్ సిరీస్లు చూసే కాలం. కొత్తగా ఆలోచించండి అత్తయ్య గారు. పోనీ మీకు చేతి కాకపోతే చెప్పండి, నేనే ఒక మంచి ఐడియా ఇస్తాను. ఏంటే సైలెంట్గా ఉన్నాను కదా అని సెటైర్లు వేస్తున్నావు? గతం మర్చిపోయావా? అయ్యో ఎంత మాట అత్తయ్య గారు, మీ విషయం నేను మర్చిపోడుమా? రామరామ, అస్సలు జరగదండి. పోనీ మీకు చేతి కాకపోతే చెప్పండి, నేనే ఒక మంచి ఐడియా ఇస్తాను. ఏంటే సైలెంట్గా ఉన్నాను కదా అని సెటైర్లు వేస్తున్నావు? గతం మర్చిపోయావా? అయ్యో ఎంత మాట అత్తయ్య గారు, మీ విషయం నేను మర్చిపోడుమా? రామరామ, అస్సలు జరగదండి. మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసిన ప్రతి పని నాకెప్పుడూ గుర్తుంటాయి. నిద్రలో లేపడిగినా చెప్పేస్తాను. అయినా మీరు నాకు చేసినవి మర్చిపోయేంత మర్యాదలా? ఇస్తాను, ప్రతి దానికి బదులిస్తాను. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం అని మీరిస్తే నేను తిరిగి ఇవ్వలేనా? ఇంకా బోలెడంత టైం ఉంది కదా. ప్రస్తుతానికైతే నేను మీ కొడుకుని పెళ్లి చేసుకుని హనీమూన్ లాంటి ప్రోగ్రాం ప్లాన్ చేసుకుంటున్నాను. వాటిని పూర్తి చేసుకుని ఓ ఇద్దరు పిల్లల్ని కనేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో మనిద్దరమే ఉంటాం కదా. అప్పుడు తీరిగ్గా కూర్చొని జెమినీ సీరియల్స్ చూసుకుంటూ మధ్యలో వచ్చే బ్రేక్ టైంలో వీటి గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? ఏయ్ నిన్ను, ఏంటత్తయ్య గారు ఇది? ఇంట్లో కొడుకు పెళ్లి పెట్టుకుని అరచేతులు ఇలా ఖాళీగా పెట్టుకున్నారేంటి? పెద్ద ముత్తేది కదా మీరు, చేతికి చక్కగా గొరింటాకు పెట్టుకుంటే ఎంత కలగా ఉంటుంది. రేపు పెళ్లిలో మా నెత్తిన అక్షింతలు వేస్తూ మీరు ఆల్బమ్కి పోజిస్తుంటే ఈ గోరింటాకు నిండుగా పడి కలగా కనబడుతుంది. రండి, మంచి డిజైన్ పెడతాను. ముందు చేయొదులు. అబ్బా సిగ్గుపడకండి అత్తయ్య గారు, చేయి పట్టుకుంది నేనే కదా. మొహమాట పడకుండా రండి, రండి. అయ్యో అత్తయ్య గారు, ఈ గోరింటాకు నేనే నా చేతులతో కోసి మరీ వేయాల్సినవన్నీ వేసి తీసుకొచ్చాను, పట్టండి. అయ్యో సిగ్గుపడకండి అత్తయ్య గారు, సిగ్గు లేకుండా పెట్టించుకోండి.
చెప్పాను కదా అత్తయ్య గారు, సిగ్గు లేకుండా పెట్టించుకోండి. కదలకండి అత్తయ్య గారు, ఇవి ఎలాంటి మొండి చేతులనైనా వంచి గాజులు తొడిగిన చేతులు. वाव, क्या सीन है. इलांटी सीन चूड़ाने नेनु एन्नी रोजुल नुंचि एदुरु चूस्तुन्नानु. मी इद्दर्नि इला चूस्तुंटे ना कडुपु निंडिपोतुंदम्मा. सूपर अम्मा, सूपर. अय्यो, एक्कुवगा पोगडक सीन अय्या. మా అత్తయ్య గారికి దిష్టి తగులుతుంది. అబ్బో, ఇంకా మన పెళ్ళే కాలేదు, అప్పుడే వరసలు కలిపేసుకొని. మీరిద్దరూ కలిసి నాకు ఆపోజిట్ పార్టీ పెట్టేద్దామనే. ఏది ఏమైనా నేనెప్పుడు మా అత్తయ్య గారి పార్టీ వేసినయ్యా. కానివ్వండి కానివ్వండి, అదిగో అంత దాకా వచ్చారనుకో, నా పార్టీ జెండా కూడా మీ పార్టీలో కలిపేస్తానులే. అవునా? అయితే వచ్చేసాయి. అప్పుడెప్పుడో నేను నిద్రలో ఉన్నప్పుడు దొంగలాగా వచ్చి నాకు గోరింటకు పెట్టావు కదా, ఇదిగో ఇప్పుడు అధికారికంగా అది మీ అమ్మగారి సమక్షంలో పిలుస్తున్నాను కదా, వచ్చి నా గోరింటకు పెట్టు. ఎవరి చేయి ఎర్రగా పండుతుందో చూద్దాం. అత్తయ్య గారి చేయి బాగా పండితే నా మీద అత్తయ్య గారికి, నా చేయి బాగా పండితే నా మీద నీకు. ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది.